వాక్య మీదకి వస్తాడని అన్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి వాక్యం మీదకి వస్తాడు. నువ్వు దేవుని కుమారుడు ఎక్కడి నుంచి దూకు, వాక్యంలో రాయబడిందిగా నీ దేవదూతలు ఎందుకుంటూ ఉంటాడు దూకు. వాక్యంలో రాయబడిందిగా విషమయ్యేది ఏది తాగినా శాపమని, చెడు కలిస్తే శాపమని, ఇదిగో చెడు దగ్గరకు పోయి కనిపించుకో, పౌరుల దగ్గరకు పోయి కనిపించుకో, జలగల దగ్గరకు పో, కప్పల దగ్గరకు పో, మంచు పురుగుల దగ్గరకు పో, ఏం కాదుగా అనేవాళ్ళు లేకపోలేదా? లోకాసు రాజు 9 నుంచి ఆ పిమ్మట ఆయన యెరూషలేములోకి తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందకి దుముకుము, నిన్ను కాపాడు, నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను, నీ భార్య ఎప్పుడైనా రాత్రికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురని రాయబడి ఉన్నది కదా. ఎన్నుంచి దూకు, దేవతలు కొట్టుకుంటారని వాక్యంలో రాయబడింది కదా. ఉందా లేదా మాట వాక్యంలో? ఉందా లేదా? లోకస్వార్తలో కాదు, ఇంకెలా రాయబడింది కాబట్టి రాయబడింది కదా అంటున్నాడు. ఎక్కడున్నది? 91వ గ్రంథం 12వ వాక్యం. ఈ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. 21వ వాక్యం. ఈ పాదాలకు రాయి తగలకుండా వారిని ఎత్తి పట్టుకుంటారు కదా, అందుకే ఎన్నుంచి దూకు. సైతం ఏం తర్వాత నిజమే కదా, దేవుని కుమారుడి కదా, ఎస్ నేను దూకుతాను, కొండెక్కి దూకుతా, డాబాకి దూకుతా, నా దేవుడు నన్ను కాపాడా అని అనికుమారి మాటలు విని చాలా విశ్వాసంలో భ్రష్టత్వాన్ని సంపాదించుకుంటారు. అది తప్పు. నువ్వు పై వాడవుగా ఉండాలంటే వాక్యాన్ని వాక్యంగా పరిశీలించి చదువుకొని గ్రహించాలి. నువ్వు నీకు అర్థం కావడం కోసం ఒక మాట చెప్తున్నావు. ఒకసారి ఏలియా సమూహంలో ఉన్నటువంటి ఒక దగ్గర దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఏమన్నాడు చెప్పండి? అమ్మా నువ్వు కొంచెం మంచినీళ్ళు అంటే సరే అయ్యా అని పోయాడు, పోతున్నావు. కాదు కాదమ్మా, మంచినీళ్ళతో పాటు ఒక రొట్టె కూడా చేసినట్టు అయ్యా మాకు లేదు, కొంచెమే ఉంది, దాన్ని తిని నేను నా కొడుకు రేపు చచ్చిపోదాం అనుకుంటున్నాం మేము అంటే సరే ఆ అప్పాల్లో మూడు అప్పలు నేను రెండు చేద్దాం అనుకున్నావు కదా, రెండు ఎక్కడ మూడు చేయి, మొదటిది నాకు ఇవ్వండి నడలేదు. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? ఆ కరువు అయిపోయేంత వరకు ఆమె పోషించబడింది, ఏలియా పోషించబడ్డాడు, తన బిడ్డ కూడా పోషించబడ్డాడు. ఇప్పుడు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, సారే పనులు ఆమె తప్ప గెలవాళ్ళు ఎవరు లేదా? కొన్ని ఇస్రాయేల్లో ఆమె తప్ప విధవరాళ్ళు లేదా? కొన్ని ప్రపంచం మొత్తంలో ఆమె తప్ప విధవరాళ్ళు ఇంకెవరూ లేదా? ఆమె దగ్గరికి ఎందుకు పోయాడు? పోని సారే పద్ధతి ఊరు తప్ప ఇంకొక ఊరు లేదా ఏలియా పట్టడానికి? అక్కడికి ఎందుకు పోయాడంటే ఆమెలో దేవుని ప్రణాళిక ఉంది. ఆమె విధవరాలిగా ఉండి పరిశుద్ధురాలిగా ఉండి పరిపూర్ణమైన ప్రార్థన విశ్వాసముతో దేవుని రాకడ కొరకు కనిపెట్టుకుంటూ దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఈమెకు కనుక మేలు, ఈమెకు కనుక దీవెన వస్తే ఈమె పూర్తిగా దేవుని తిరగడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే ఏలియాని ఆమె దగ్గరికి పంపించాడు. స్తోత్రం కలుగుడు కాదు చెప్పు స్వామి, నువ్వు ఖచ్చితంగా దేవుని ప్రణాళికలో ఉంటే ఆయన సంగతులు ఏదో నువ్వు గ్రహించగలుగుతావు. వాక్యం చదువుతుంటే నీకు అర్థమైంది, వాక్యం వింటే నీకు అర్థమైంది, ప్రార్థనకు వచ్చి నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే నీకు వాక్యం అర్థం కాదు. వాక్యం అర్థమైందా? వాక్యం అర్థం కాదు. ఏదన్నా ఒక మాట వచ్చినప్పుడు అనుకోకూడదు. చెబుతున్నటువంటి ఆ మాటను గ్రహించే ప్రయత్నం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం అడగాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మనం పైవాడిగా ఉండాలంటే, పైవాడగా మనం ఉండాలంటే మనం జీవించాల్సినటువంటి జీవితం ఏంటి? సైతాన్ గడ్డలు అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు దూకు, కుమారుడు అయితే దూకు. నీకు కూడా నువ్వు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా ప్రార్థనకు పోయేదాని అయితే, నువ్వు నిజంగా ప్రార్థన కొరదాని అయితే అని ఏదో ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక ప్రశ్న వేస్తాను. ముందుగా బతుకుతువేమో నువ్వు, పాపంతో కనిపించుకో బతుకుతువేమో నువ్వు, పనికి మారిన ముచ్చట్లని తీసి పక్కన పెట్టా. వాక్యం ఎప్పుడైనా కూడా దేవుని పిల్లలారా, నేను కావాలని ఎట్లు చూస్తా, దేవుడు నన్ను కాపాడుతున్నా కాపాడా చూస్తా అనేది దేవుడు ఏంటంటే అల్ప విశ్వాసం, నోరు మూసుకు చచ్చిపోరా అందుకని. దేవుడి యొక్క కాపుదల మనకి ఎలా ఉండేదంటే దేవుడి పిల్లలారా, అనుకున్నని గడియలో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా, మనం ఎన్ని ప్రణాళికలు రచించుకున్నా కూడా,
కాలు జారినప్పుడు తేడా వచ్చినప్పుడు పరిస్థితులు తారుమారైనప్పుడు అప్పుడు దేవుని యొక్క సహాయం మనకు ఉంటుంది. వాక్యాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? జాగ్రత్త నడవమనే కదా. ఆ జాగ్రత్త దాటి ఏవైనా పరిస్థితులు మనకు తలెత్తితే అప్పుడు దేవుడు తన కాపుదలను మనకి ఇస్తాడు. అయితే పసిపిల్లలు ఉంటారండి, ఉదాహరణకి చిన్నపిల్లలు ఉంటారు, మీరు మనం ఏం చేస్తాం వాళ్ళని వదిలేసి పరిగిపోతాం, వదిలేసి మనం పనులు చేసుకుంటాం, మత్స మీద పెట్టి మనం బయట పనులు చేసుకుంటాం పసిపిల్లలు. కానీ ఒక 10 సంవత్సరాల వయసు వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? వాళ్ళు వదిలిపెట్టి పరిగిపోతాం, వాళ్ళు వదిలిపెట్టి బయట పని చేసుకుంటాం. పైగా ఇంట్లో ఏదన్నా రే గ్యాస్ అప్పు బయట నుంచి మనం కేకేస్తాం. కారణం ఏంటి? చిన్నప్పుడు వారికి జ్ఞానం లేదు, బలం లేదు, తెలివి లేదు, ఆలోచన లేదు. అదే ఎదిగిన తర్వాత సమస్త వచ్చేస్తే వాడికి. అందుకని వాడు వినగలిగినటువంటి సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పగా, బైబిల్ అంటే మనకు తెలియనప్పుడు, వాక్యం అంటే మనకు తెలియనప్పుడు సర్వ బహుమాధికారం పడతాం. కానీ ప్రభువు దగ్గరికి మనకు వచ్చిన తర్వాత ప్రభువు మనకు కొన్ని విధులను, కొన్ని తలంపులను, కొన్ని ఉద్దేశాలను మనకి ఇచ్చాడు. ఆయన కొన్ని విధులు మనకి ఇచ్చాడు. ఇదిగో ఈ ప్రకారం జీవించాలి, ఇదిగో ఉదయం ఈ రీతిగా ప్రార్థన చేసుకోవాలి, సాయంత్రం ఈ రీతిగా ఉండాలి, పెద్దలాగబడి ఇలాగ నమస్కారం చేయాలి, చిన్నలాగబడి ఇలాగ జీవించాలి, తెలియని వాళ్ళకి ఇలాగ తెలియజెప్పాలి, నీకు తెలియకపోతే ఇలాగ దేవుడు అడగాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మంచి మంచి సందర్భాలను తెలియజేశాడు మనకు ప్రభు. ఇప్పుడు మీరు అర్థం కావడం కోసం చెప్తాను, వాక్యంలో దొంగతనం చేయొద్దు అని ఉందా లేదా? వ్యభిచారం చేయొద్దు ఉందా లేదా? వ్యభిచారం చెయ్యొద్దు అని బైబిల్ చెప్తుంది, దొంగతనం చెయ్యొద్దు అని బైబిల్ చెప్తుంది. అయితే ఇప్పుడు వినండి, మీరు బైబిల్ కిందకి రాకమునుపు, యేసుక్రీస్తు కిందకి రాకమునుపు, యేసు ప్రభువు సొంత రక్షకునిగా అంగీకరించక మునుపు మీరు దొంగతనం చేస్తే దేవుని దగ్గరకు వచ్చిన క్షమాపణ అడిగారు కాబట్టి కొట్టివేయబడింది. దేవుని దగ్గరకు రాకముందు ఒకవేళ మీరు వ్యభిచారులైతే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆ వ్యభిచారాన్ని బట్టి క్షమించమని ప్రభువును అడిగావు కాబట్టి ఆ క్షమాపణ ద్వారా వ్యభిచారం కొట్టివేయబడింది. ఇప్పుడు ప్రభు కింద మనం ఉన్నాం, ఇప్పుడు దొంగతనం చేస్తే ప్రభు కిందకి వచ్చావు, దొంగతనం చేయకూడదని నీకు తెలుసు, చేసిన దానికి పశ్చాత్తాపంటావు, మరలా దేవుని దగ్గరకు వచ్చి దొంగతనం చేసావు, ఇప్పుడు నీకు క్షమించేది ఎవరు చెప్పండి? కొంతమంది అంటారు ఎన్ని పాపాలు చేసినా దేవుడి దగ్గరకు వస్తే క్షమిస్తాడా? ఆ క్షమిస్తాడు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ ఏమైనా తప్పులు చేస్తే క్షమిస్తాడంటే క్షమించాడు. అదేంటి? పాపాలు చేసినోడు దేవుడి దగ్గరకు వస్తే దేవుడు వాడిని క్షమిస్తాడా? క్షమిస్తాడా? క్షమించడా? క్షమిస్తాడు. ఎందుకంటే దేవుడిని తెలియదు కాబట్టి, తెలియని ఇష్టానుసారంగా జీవించడు కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగితే క్షమిస్తాడు. ఓకే, అయిపోయింది, ఈ క్లోజ్ కదా. రెండో పాయింట్, వచ్చిన తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధతలోకి వచ్చిన తర్వాత తప్పులు చేస్తే దేవుడు క్షమిస్తాడా? క్షమించడు. ఎందుకు? నువ్వు తెలిసి తప్పు చేసావు కాబట్టి. అంటే ఇది చాలా మందికి ఎక్కదు, చాలా మందికి ఇది ఎక్కదు. ముందు క్షమించిన దేవుడు తర్వాత ఎందుకు క్షమించడు అని అంటే, నువ్వు లేనోడుగా ఉన్నప్పుడు ఒక 10 రూపాయలు ఇచ్చి ఆ పాస్టర్ గారి పాపం, లేకపోతే మా తమ్ముడేలే పాపం, లేకపోతే మా అన్నయ్యలే పాపం, 10 రూపాయలు ఇవ్వలే అని వదిలిపెట్టుకుంటాడు. నువ్వు లక్షాధికారి అయిన తర్వాత 10 రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకపోతే నువ్వు అడుగుతున్నా అడగడా? చెప్పరే, అడుగుతున్నా అడగడా? నువ్వు ఇవ్వగలిగిన శక్తి నీ దగ్గర ఉంది. ఇంతకుముందు అంటే ఇవ్వగలిగిన శక్తి నీ దగ్గర లేదు కాబట్టి క్షమించాడు. అప్పుడు తీర్చకపోయినా పర్వాలేదు అనుకున్నాడు. ఇప్పుడు నువ్వు లక్షాధికారి ఎవరు? నువ్వు మరి లక్షాధికారి 10 రూపాయలు ఇప్పుడు అడగడా? వాడు అడగాలి, అది రూలు. స్తోత్రం కలుగుతుంది కాక. అదే రీతిగా ప్రభువు దగ్గరకు మనం రాకముందు ఒకవేళ పాపం చేస్తే ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పాపానికి క్షమాపణ పొందుకుంటే, దానికి క్షమాపణ దొరికింది కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కనుక మనం తప్పు చేస్తే, కావాలని తప్పు చేస్తే, తెలిసి తప్పు చేస్తే దేవుని పిల్లలారా, దానికి క్షమాపణ లేదు, దానికి అంతము నిత్య నరకం లేదు. అందుకని దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనం, దేవునిలో ఉన్నటువంటి మనం, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి మనం విగ్రహారాధన జోలికి వెళ్ళకూడదు, వాటిని అనుసరించకూడదు, వాటిని పూజించకూడదు, వాటికి నమస్కరించకూడదు, సాగిలపడకూడదు, అర్పించిన వాటిని తినకూడదు. వేరొక మతంలో ఉండి వాళ్ళే ఒక మార్గాన్ని చేసుకుంటే పక్కింటికి పోయి వాళ్ళు భోజనం చేయరు, పక్కింట్లో పెట్టిన అన్నం వాళ్ళు తినరు, పక్కింట్లో పెట్టినటువంటి ప్రసాదం కూడా వాళ్ళు తినరు.
అంటే 40 రోజులు అంతరిక్షంగా ఉంటున్నప్పుడు జీవిత కాలం ఉండేటటువంటి ఈ శుద్ధత, ఈ పరిశుద్ధత, ఈ దీక్ష, ఈ నిష్ట మరి ఎలా ఉండాలి? 4 రోజులు పోయేటటువంటి ఆ దీక్షను వాళ్ళంతా జాగ్రత్తగా మంచిగా నీట్గా పాటిస్తా ఉంటే మరి జీవితకాలం దీక్షను మనం పరిశుద్ధంగా పాటించాలి. వాళ్ళ తప్పని అంటారా? వాళ్ళకు ఉన్నటువంటి క్రమంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. తెలుసుకున్న రోజు వాళ్ళే ప్రభు వైపు తిరిగినప్పుడు అది తప్ప అని అది పొరపాటు వాళ్ళే తెలుసుకుంటారు. మన దానికి తీర్పు తీర్చే పని మన దగ్గర లేదు. కానీ ప్రభువును ఆనందిస్తూ ప్రభువు ఆనందిస్తున్నటువంటి మనం, ప్రభువును అంగీకరించినటువంటి మనం ఈ దీక్షను జీవిత కాలం ఎంత నిష్టగా పాటిస్తే మనకు అంత దీవెన. అప్పుడు మనం పై వాళ్ళగా యా నా పరిస్థితి బాగోలేదు, నేను దేన స్థితిలో ఉన్నాను, బలహీన స్థితిలో ఉన్నాను, కారణం ఏంటి అన్నట్టు వాక్యానుసారంగా నడవడం. ఒక ఎవరిస్తున్న ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నిత్య జీవానికి వారుస్తున్నావాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. ప్రభు ఏం చెప్పాడు? ఆజ్ఞలు పాటించాడు, చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అన్నాడు. ప్రభు ఏమన్నాడు? ఇప్పుడు నీకు ఒకటి కొద్దుగా ఉంది. ఏం కొద్దు చెప్పండి? నీకు తగ్గింపు జీవితం లేదు. నీకు ఉన్నటువంటి ఆస్తిని బట్టి నీకు గర్వం వచ్చింది. నాని ఏమొచ్చింది? గర్వం వచ్చింది. అందుకని ముందు నీ ఆస్తిని బేదరికి చేసే, నీ ఆస్తిని బేదరికి చేసే, ఆ తర్వాత నువ్వు నా దగ్గర కదా. అంటే మనోడు ఆస్తికి వెళ్ళి చూశాడు, దేవుడికి వెళ్ళి చూశాడు, ఆస్తికి వెళ్ళి చూశాడు, దేవుడికి వెళ్ళి చూశాడు. ఎడిపోయాడు ఆస్తికి వెళ్ళి పోతే నిత్యజీవం రాదు అనే సంగతి ఆయనకి తెలుసు. పనికి పోతే ఆదివారం, పనికి పోతే జీవనం రాదు అనే సంగతి మనకు తెలుసు. ప్రార్థన ఉన్నప్పుడు ఇంటి దగ్గర నిద్రపోతే జీవనం రాదు అని మనకు తెలుసు. కానీ అదే చేస్తాం ఎక్కువ మనం. కారణం మనకి ఇష్టమైనటువంటి జీవనంలో కావాలి, కానీ ఆత్మపరమైనటువంటి జీవనంలో వద్దు. దేవుడు ఏమంటాడు? సంబంధమైంది కాదు. దేవుడు రాజ్యం ఎక్కడ ఉందట? చెప్పాలి చెప్పాలి ఎక్కడ ఉంది? మన ప్రాకులను దానికి ఉండాలి. పని చేసుకోవడానికి 6 రోజులున్నాయి, పని చేసుకోవడానికి 6 రోజులున్నాయి. ఆ 7వ రోజు నువ్వు సన్నిధికి రా. ఆ పొలం కోసమే గంటసేపు ప్రార్థన చేసేటిలోకి వచ్చిన వరకు అన్నారు. ఆ తిండి కోసము, అదే రీతిగా అతని నేత్రానందము కోసము, లేదంటే అతని మైండ్ను డిస్టర్బ్ చేసేటటువంటి వాక్య విరోధమైనటువంటి పనులను మేము చేయక పరిశుద్ధమైన శ్రేష్టమైన నీ నామానికి మహిమకరము జీవించి, వాక్యానుసారిగా జీవించి, వాక్యాన్ని గ్రహించి, వాక్యములో ఉండి, వాక్య సంబంధమైనటువంటి మేలులతో నింపబడి నీ కృపలో తృప్తి పరచబడినట్లుగా కృపదయ చేయమని కొడి వచ్చిన పిల్లలందరిపై నీ ఆత్మ నుంచి మీరే నీ సహాయము దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగిన ప్రతిదాని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.